గ్రామ స్వరాజ్యంతోనే నిజమైన స్వాతంత్ర్యం సాధించవచ్చని చెప్పిన మహాత్మా గాంధీజీ ఆశయ సాధనలో అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి జగన్ అన్న సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని కాకినాడ రూరల్ మార్కెటింగ్ చైర్మన్ గీసాల శ్రీను స్పష్టం చేశారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో మహాత్మా గాంధీజీ 151వ జయంతి సందర్భంగా రిక్షా కార్మికులకు ఎర్రబాట ఎడిటర్ పితాని రాము ఆధ్వర్యంలో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ బూస్ట్ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసీ చైర్మన్ శ్రీను మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా సీఎం జగన్ అమలు చేశారని కొనియాడారు. అదేవిధంగా పితాని రాము ఇటువంటి కరోనా క్లిష్ట సమయంలో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుత్తుల రామలింగేశ్వరరావు, పలివెల శ్రీనివాస్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చైర్మన్ సూరంపూడి మాధవ, అనుసూరి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. చాలా శుభ్రం. మన మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు సుమారు 151 సంవత్సరం ఈ వేళతో పూర్తయింది. మహాత్ముడు ఎన్నో సత్యాగ్రహాలు, ఎన్నో ఉద్యమాలు చేసి మనకి స్వతంత్రం తేటం జరిగింది. ఆ మహానుభావుడు తెచ్చిన శాఖాలని మన అందరం కూడా గుర్తించుకుని నీతి నియమాలతో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని ఈ సందర్భంగా చెబుతూ, అదేవిధంగా మహాత్ముడు గ్రామ స్వరాజ్యం కోసం ప్రయత్నం చేసిన తరుణంలో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఒక భాగంగానే గ్రామ సచివాలయాలు గాంధీ గారు చూపించే సూచనల మేరకు ప్రతి గ్రామంలోనే గ్రామ సచివాలయం ఉండాలి, గ్రామ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే గ్రామంలో సచివాలయాలు కడుతున్నారు. ఇది ప్రజల వద్దే పాలన కింద చేశారు, పాలన వద్దన ప్రజలు కాదు. అందుకని గాంధీ మహాత్మా గారు నియమించిన నియమకాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. అదేవిధంగా మా మిత్రుడు పితాని రాము గారు చాలా ఈ కరోనా వైరస్ నిమిత్తం చాలామంది ప్రజలందరూ కూడా కొంత కూలి పని చేసుకున్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి గతంలో కూడా ఇంద్రపాలయాన్ని వాళ్ళకి ఆర్థిక సాయం చేసి మందులు ఇచ్చి వాళ్ళకి ఫ్రూట్స్ అవి పంచిపెట్టి ఉన్నారు గ్రతంలోని. అదేవిధంగా ఈ కరోనాలో బాధపడుతున్న రిక్షా కార్మికులకి ఉద్దేశించి వాళ్ళకి మందులు, జ్వరం రాకుండా, ఒళ్ళు నొప్పులు రాకుండా బలానికి మందులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా మనం చూసుకుంటాం.